రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో హిందువుల ఆధ్వర్యంలో వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏపీలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాయంలో తిరుపతి లడ్డూను అపవిత్రం చేశారని ఆగ్రహిస్తూ పట్టణంలో హిందువులు ర్యాలీ నిర్వహించి పట్టణ ముఖ్య కూడలిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జగన్ పక్కా పథకం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంను అపవిత్రం చేశాడని, ఇలాంటి జగన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్, తెలుగు రాష్ట్రాల ప్రముఖ బండారి రమేష్ చేతిలో అధికారం ఉందని, వైఎస్ జగన్ విచ్చలవిడిగా ప్రవర్తించి అన్య మతస్థులను తిరుపతి ఈవోగా నియమించారని, అందుకే తిరుపతిలో ఇంతటి దారుణాలు జరిగాయని అన్నారు. హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఎంతో ఇష్టంగా పెట్టే నైవేద్యం లడ్డుని క్రైస్తవ మాఫియా వైఎస్ జగన్ రూపంలో అక్కడ స్వామివారికి అపవిత్రంగా కొన్ని జంతువుల కలబరాలతో తయారు చేసిన నూనెలో తయారు చేసిన లడ్డుని స్వామివారికి నైవేద్యంగా పెట్టడం హిందువుల తీవ్రంగా మనోభావాలని దెబ్బతీసిన ఈ వైఎస్ జగన్ కబర్దార్. ఒక్కసారి హిందువులారా ఆలోచన చేయండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు హిందూ ధర్మం గురించి మాట్లాడడం, హిందువులని చునుకలు చేసి మాట్లాడడం, అందరికీ ఒక్కసారి మీ అందరికీ మేము ఈరోజు హిందువులందరూ ఒక్కతాటిపైకి వచ్చి మీ అందరికీ హెచ్చరిస్తున్నాం, హిందువుల జోలికి రాగొద్దు, హిందువుల జోలికి వస్తే కబర్దార్ కొడుకులారా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మా గుడిలో గాని మా ఆడపడుచులను గాని ఎన్నో విధాలుగా ఈరోజు మమ్మల్ని హింస పెడుతున్నారు. ఈరోజు హిందూ దేవాలయాలని మా హిందువులకి అప్పచెప్పాలి. మా హిందూ దేవాలయాల పైన రాజకీయ నాయకులు మీ పెత్తనమేంది? హిందూ దేవాలయాన్ని ఇప్పుడు ప్రతిపదానికి సొంతంగా ఉంది. ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీలు వారి క్రిస్టియన్ మెండ చేస్తారు, ముస్లింల వక్ బోర్డుని వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. ఈరోజు హిందువులని దేవాలయాల సొమ్ముతో తీసుకొని హిందూ దేవాలయాల ఆస్తులని మీరు ఈరోజు గుంజుకొని హిందువులపైన దాడి చేస్తుంటే మీ హిందువులు కూర్చోలేటట్లు లేము, మీ అందరినీ కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి 5 కొండలు 7 కొండలు లేవు, 3 కొండలేనా? నీ అయ్యా వైఎస్ రాజశేఖర రెడ్డి పావురాల గుట్టలో పావురమే ఎగిరిపోయిండు. బిడ్డ నువ్వు ఈడ ఇలే వెంకటేశ్వర స్వామి దగ్గర జోలికి వస్తే నువ్వు కాకుల గుట్టకు పాలవుతావు తప్ప వేరేదేం ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని వెంకటేశ్వర స్వామి గుడి ముందలకొచ్చి నీ తల ముక్కు రాజి క్షమాపణ కోరుకునేంత వరకు హిందువులు నిన్ను ఉపేక్షించారు, నిన్ను నీ పార్టీని సమూలంగా బొందబెట్టేంత వరకు హిందువులు ఒప్పుకునే పరిస్థితే లేరు. ఈరోజు మాకు హిందువుల ఒక ప్రధానమైన డిమాండ్, మా దేవాలయాలని మా భూములని మేమే నిర్ణయించుకుంటాము, మాకు ఒక సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా మేము మాకు మా ఆలయాలు మేము రక్షించుకునే మా సంస్థలు మేము కాపాడుకునే మాకు ఇవ్వాలి. లేని ఎడల మాకు హిందువులకు ఏ పార్టీ సపోర్ట్ చేయదో వాటిని మా హిందువులు ఎవరు సపోర్ట్ చేయరు, మాకు ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళకే మా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈ ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. వెంకటేశాయ, ఈరోజు ఎంతో పవిత్రమైన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంను లడ్డూలో అన్యమతస్థులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ఏదైతే దాంట్లో నాసిరకం వస్తువులు ఏదైతే వాడిండో ఆ యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పేసి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చౌరస్తులో జగన్ యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. తర్వాత హిందువుల ఐక్యతను మేము ఖచ్చితంగా చూపిస్తాము. తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి ముందుకొచ్చి వైఎస్ జగన్ ఖచ్చితంగా ముక్కు భూమికి రాసి యొక్క క్షమాపణ కోరాలని చెప్పేసి మా యొక్క హిందువులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క ఆలయాలను మేమే మెయింటైన్ చేసుకుంటామనే ఉద్దేశంతో మాకు సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తిరుపతిలో తిరుమలలో ఏదైతే పనిచేస్తున్నారో అన్య మతస్థులను వాళ్ళని వెంటనే తొలగించాలని చెప్పేసి ఈ హిందూ ఐక్య వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పేసి దానికి దేశీయ ఆవి యొక్క నెయ్యిని లడ్డు ప్రసాదంగా ఉపయోగించాలని చెప్పేసి మేమందరం ఈ యొక్క సభాముఖంగా హెచ్చరిస్తున్నాం అందరికీ. తర్వాత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి ఆయన ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కోరుతున్నాం.